कीलाद्री दुर्गा मल्लेश्वर स्वामी वार्लु देवस्थानमुनु कवाटा बंधनं चेसारु। उदयं 8 गंटल नुंडी अम्मवारी प्रधानालयंनु आलय वैदिक कमिटी सभ्युल आध्वर्यंलो मूसिवेशारु। ग्रहणं अनंतरं सायंत्रं 6:30 संप्रोक्षण चेसी आलयंनु तेरवनुन्नारु। राहुगस्त पाक्षिक चंद्रग्रहणं संदर्भंगा आलय कवाट बंधनं चेयडं जरिगिंदनि आलय ईवो ब्रह्मरांब तेलिपारु। रेपु उदयं यथाविधिगा अम्मवारिकि दर्शनानिकि भक्तुलनु अनुमतिनिस्तामनि अर्चकुलु शंकर शांडिल्य तेलिपारु। ఉండటం చేత ఏంటంటే మనం 6 గంటల ముందే దేవాలయాన్ని మూసివేయాలి। దాని ప్రకారమే ఈ రోజున కవాట బంధనం చేసి సాయంత్రం 6:30 తర్వాత దేవాలయం తెరవడం జరుగుతుంది। అమ్మవారికి స్నానాభిషేకం అనంతరం రాత్రి 11:30 తర్వాత ఈ ఒక కార్యక్రమం ముగుస్తుంది। రేపు ఉదయం యథాప్రకారంగా వైదిక కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా ప్రారంభమవుతాయి। కాబట్టి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది చాలా విశేషమైంది। మనకి భారతదేశంలో 5:48 నుంచి 6:29 వరకు మనకి ఇది చాలా పట్టు అనేదే ఎక్కువగా సమయం అది। కాబట్టి ఈ కాలంలో ఎక్కువగా మనం జపాలు గాని అనుష్ఠానాలు గాని చేసుకోవడం అనేది చాలా విశేషం। కాబట్టి ఈ ఒక గ్రహణ సమయంలో దేవాలయాలు మూసివేయడం దేవాలయాలకు కూడా ఈ ఒక మైల అనేది ఉంటుంది। కాబట్టి దేవాలయాన్ని మూసివేయడం జరుగుతుంది। కాబట్టి అందరికీ కూడా ఈ ఒక గ్రహణ సమయంలో ప్రత్యేకించి ఈ మేష రాశి వాళ్ళకి ఈ ఒక గ్రహణం ఉంటుంది। విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం లో ఈ 8 గంటలకి ఈ మనకి ద్వారబంధన కవాట బంధనం చేయడం జరిగింది। ఎందుకంటే మనకి పాతక 3కి అలాగా చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది। మళ్ళీ పాతక 7కి ఈ గ్రహణం విడిపన్నది ఉంటుంది। ఈ గ్రహణానంతరం మళ్ళీ మనకి 7 గంటలకు అలాగా కవాట బంధనాన్ని తీసి మళ్ళీ అమ్మవారికి అభిషేకము సంప్రోక్షణ అన్నీ కూడా గావించి సరికి మనకి రాత్రి సుమారు 11 గంటల వరకు టైం పడుతుంది। కాబట్టి ఈ రోజు ఇంకా దర్శనాలన్నవి ఇవ్వడం జరగదు। రేపు ఉదయం మళ్ళీ యథాతథంగా మనకి మార్నింగ్ నుంచి కూడా దర్శనాలు మనకి కగ్గమాలార్చన వస్త్ర సేవ సుప్రభాత సేవలు ఇవన్నీ కూడా యథాతథంగా జరుగుతాయి। కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా గమనించి సహకరించవలసిందిగా కోరుచున్నామండి।